నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి సీనుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై అంచనలు భారీగా ఉన్నాయి. ఇటీవల కాలంలో బాలయ్య సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని వారు కూడా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేసిన సినిమా అవటం వల్ల భారీ అంచనలతో ఎదురుచూస్తున్నారు. అఖండ సినిమాకు ఏ రేంజ్లో బజ్ ఉందనేది ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 100 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. అంతటి బజ్ ఉన్న ఈ సినిమాను విడుదల చేసేది ఎప్పుడా అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కూడా పూర్తి చేయలేకపోయారు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికే హీరోలంతా కూడా తమ తమ షూటింగ్లను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అఖండ విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దర్శకుడు బోయపాటి సీను ఇటీవల తిరుమలలో అఖండ గురించి స్పందించాడు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని పేర్కొన్నాడు ఆ మాస్ డైరెక్టర్. ఒక పాట క్లైమాక్స్ సన్నివేశాలు 2-3 రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ఇక విడుదల విషయానికి వస్తే ఇప్పట్లో చెప్పలేనట్లుగా క్లారిటీ ఇచ్చేశాడు. మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు కనుక ఆ పరిస్థితుల గురించి క్లారిటీ వచ్చే వరకు అఖండ విడుదల ఉండకపోవచ్చు అంటూ బోయపాటి అన్నాడు. అఖండ ప్యాచ్ వర్క్ షూటింగ్ ను అతి త్వరలోనే పునఃప్రారంభిస్తారు. ఆ తర్వాత థర్డ్ వేవ్ గురించి ఎలాంటి హడావుడి లేకుంటే అప్పుడు విడుదల తేదీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. అంత అనుకున్నట్లుగా జరిగితే సినిమాను దసరాకు విడుదల చేయవచ్చు అంటున్నారు. అయితే థర్డ్ వేవ్ లేకుంటేనే అంటూ బోయపాటి స్పష్టం చేశాడు. ఒకవేళ థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువ ఉంటే మాత్రం ఈ ఏడాదిలో అఖండ విడుదల అనుమానమే అంటూ మీడియా వర్గాల వారిలో చర్చ జరుగుతోంది. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.